హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక చాలామంది చేస్తున్న తప్పేంటి అనే విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా అన్నమాట. చాలామంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, అలాగే ఫైన్ సెటిల్మెంట్ చేస్తుంటారు. నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి ఈ విషయం మీద, ఇష్యూ మీద. ఓకేనా సార్, మాకు ఎందుకు ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చెప్పేసి. ఏదైనా ప్రాపర్గా మనం వర్క్ చేస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో, ప్రజెంట్లో. అయితే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, అంటే మీకు ఇట్లాంటి ఈపీఎఫ్ క్వారీస్ కానివ్వండి, లేకపోతే ఈపీఎఫ్ సంబంధించిన పిఎఫ్ ఇతరాస్ కానివ్వండి, ఎగ్జిట్ డేట్స్ సంబంధించిన విషయాలు కానీ, ట్రాన్స్ఫర్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏదన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా సంబంధించిన వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకైతే పెయిడ్ సర్వీస్ అయితే చేస్తాను నేను. ఓకే, అయితే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు చాలామంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ విషయంలో అండ్ ఫైన్ సెటిల్మెంట్లో, ఇప్పుడు ఏ అనే కంపెనీ ఉంది అండ్ బి అనే కంపెనీ ఉంది అండ్ సి అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీలో 2 ఇయర్స్ అండ్ బి అనే కంపెనీలో ఒక 3 ఇయర్స్ అండ్ సి అనే కంపెనీలో ఒక 2 మంత్స్ వర్క్ చేశాడు ఒక ఎంప్లాయీ. ఓకేనా, అయితే చాలామంది అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సిఎన్ఏ కంపెనీలో వర్క్ 2 మంత్స్ చేశాడండి. ఓకేనా, సో 2 మంత్స్ వర్క్ చేసి ఈ యొక్క ఏ అనే కంపెనీ అండ్ బి అనే కంపెనీ, ఈ 2 కంపెనీస్ కూడాను ఈ సిఎన్ఏ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేశాడు. ఓకేనా, సో ట్రాన్స్ఫర్ చేసి ఫైనల్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేశాడు. సో అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక, సో క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే 10C. ఓకేనా, సో ఎప్పుడైనా పెన్షన్ అమౌంట్ మనం తీసుకోవాలంటే కనుక కనీసం మనం ఒక 6 మంత్ సర్వీస్ చేసి ఉండాలన్నమాట. ప్రీవియస్ కంపెనీ, అంటే ప్రీవియస్ కంపెనీ అంటే ఏంటి, మన లాస్ట్ కంపెనీ అనమాట, ఐ మీన్ సిఎన్ఏ కంపెనీ. సిఎన్ఏ కంపెనీలో కనీసం 6 నెలల వర్క్ చేసి ఉంటే కనుక మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో మనము ఫైన్ సెటిల్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, 10C అమౌంట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇన్ కేసు మీరు ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ, సి అనే కంపెనీలో ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, పెన్షన్ అమౌంట్ ఆగిపోయే ఇరుక్కుపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్ కేసు మీరు గనక, ఓకే, సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆలోచించండి. ఓకే, మీరే ఇదే సర్వీస్ చేస్తే 6 మంత్స్ లోప్ సర్వీస్ సిఎన్ఏ కంపెనీలో చేసినట్లయితే కనుక, అంటే 2 కంపెనీలు ఉండొచ్చు, 3 కంపెనీలు ఉండొచ్చు, 4 కంపెనీలు ఉండొచ్చు. ఓకేనా, సో ఏదైనా లాస్ట్ కంపెనీ, సో లాస్ట్ కంపెనీ కనుక మీరు ఒక 6 మంత్ బిలో సర్వీస్ ఉంటే కనుక, సో మీరు డి అనే కంపెనీలో జాయిన్ అయ్యి, ఓకేనా, ఇక్కడ జాయిన్ అయ్యి, సో మీరు ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ, ఈ ఓకేనా, ఈ 2 కూడాను ఈ డి అనే కంపెనీలోకి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఈవెన్ సిఎన్ఏ కంపెనీ కూడా చేసుకోవచ్చు, బట్ పెన్షన్ అమౌంట్ రాకపోవచ్చు, రాదు. ఓకే, ఈ డి అనే కంపెనీలో కనీసం మీరు నా సజెషన్ ప్రకారం 8 నెలలు, ఓకేనా, సో 8 నెలలు వర్క్ చేయండి. సో నేను చాలామందికి ఇదే చెప్తున్నాను, కుదిరితే 1 సంవత్సరం పాటు వర్క్ చేయండి. ఓకేనా, సో చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ప్రజెంట్ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో 6 మంత్ బిలో సర్వీస్ ఉంటే మీకు ఫైన్ సెటిల్మెంట్ 10C అమౌంట్ మీకు వచ్చే అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది ఇదే తప్పు చేస్తానండి. చాలామంది ఇంకా అటెంప్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. నేనైతే వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను. అలా చాలామంది అటెంప్ట్ చేసిన తర్వాత కూడా బాధపడుతూ ఉన్నారన్నమాట, అమౌంట్ రావట్లేదు. మీకు చూసే ఉంటారు, మీరు ఎప్పుడైనా ఫైన్ సెటిల్మెంట్ చేసినప్పుడు, సార్ నాకు 10C అంటే పెన్షన్ అమౌంట్ రాదు సార్, ఉండిపోయింది, దాన్ని ఇప్పుడు ఎట్లా విత్డ్రా చేయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తూ అడిగారు కదా. ఎట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ మాత్రమే మనకి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.